కోడి కత్తి కేసు నిన్న ఎన్ఐ కోర్టులో వైజాగ్ లో విచారణకు వచ్చింది. సో ఆ కేసు విశేషాలు ఏంటి? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ సార్. హలో సార్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కోడి కత్తి గురించి బయటకు వచ్చింది. సో ఎంతవరకు వచ్చింది సార్ విచారణ? యాక్చువల్గా లాస్ట్ మంత్ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా విజయవాడ నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకంటే విశాఖపట్నంలో కొత్తగా ఎన్ఐఏ కోర్టు పెట్టారు, అందువల్ల అక్కడ ట్రాన్స్ఫర్ చేసింది అన్నమాట. ఎందుకంటే క్రైమ్ జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్లో 2018 అక్టోబర్ 25 నాడు. ఈ జనపల్లి శ్రీనివాసరావు అనే అబ్బాయి, అక్కడ పనిచేస్తున్న అబ్బాయి, జగన్ పర్యటనకు వచ్చి అక్కడ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి రావడానికి ఆయన అక్కడ ఉన్నప్పుడు అతని మీద దాడి చేయడం, మెడ మీద కత్తితో పొడవడానికి ట్రై చేసినప్పుడు జగన్ కొద్దిగా జరిగితే అది భుజం మీద తగిలింది. సో అప్పటి నుంచి కేసు నడుస్తూ ఉంది. యాక్చువల్గా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. సో ఇప్పుడు దీంట్లో నిన్న ఈ జనపల్లి శ్రీనివాసరావు నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతని తరపున డిఫెన్స్ అడ్వకేట్ సలీము కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశాడనమాట. అందులో ఒకటి ఏంటంటే, అసలు ఈ కత్తి ఎవరిచ్చారు ఇతని కంటే బొత్స సత్యనారాయణ వాళ్ళ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, అతను వచ్చి విజయనగరం జిల్లా వైసీపీ ఇన్ఛార్జి ప్లస్ జడ్పీటీసీ చైర్మన్, అతను ఈ కత్తి ఇచ్చాడు. అంటే ఈ దీంట్లో ప్రధాన సాక్షిగా ఉన్న దినేష్ కుమార్ అతనికి ఈ కోడి కత్తిని మజ్జి శ్రీనివాసరావు ఇచ్చాడు. దీన్ని ఈ దినేష్ తీసుకెళ్ళి శీనుకు ఇచ్చాడు. సో వాళ్లే అరేంజ్ చేసి ప్లాన్డ్గా అటాక్ చేయించారు అనే వెర్షన్ని ఈయన సలీం చెప్పారు నిన్న. ఇది ఇప్పుడు సంచలనం అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగుదేశం ఆరోపిస్తుండేది కూడా కోడి కత్తి కేసు, అంటే కోడికి కట్టే కత్తితో అటాక్ చేయడం వల్ల వీళ్ళు కోడి కత్తి అని దాన్ని ఎగతాళిగా పిలుస్తున్నారు. జగన్ కావాలనే తన మీద ఇటువంటి హత్యాయత్నం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీము అప్పట్లో ఇదే స్ట్రాటజీని చాలా చోట్ల కూడా వాళ్ళు అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో కూడా మమతాకి ఒక కాలు ఇదైతే చిన్నదేదైతే దాన్ని పెద్దగా కట్టుకట్టి ఆమెను వీల్చైర్లో కూర్చోబెట్టి ఒక డ్రామా క్రియేట్ చేస్తే సింపతి వస్తుంది. ఆమె ఎక్కడ చూసినా వీల్చైర్లో తిరుగుతూ కష్టపడుతున్నట్టు ఇది చేస్తూ అనేది ఇదైంది. అట్లాగే జగన్ మీద కూడా అటాక్ జరిగినప్పుడు, జగన్ హత్యా ప్రయత్నం జరిగింది అంటే ఇది తెలుగుదేశం వాళ్ళే చేయించారు అన్న ఒక కలరింగ్ ఇస్తే జగన్కి వెళ్ళిపోతుంది అనేది ఐపాక్ స్ట్రాటజీ. దాంట్లో భాగంగానే జరిగిందనేది తెలుగుదేశం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ చెప్పే మాట అనమాట. ఆ కాంటెక్స్ట్లోనే సలీం కూడా అదే చెప్తున్నాడు. అయితే ఇటు పిపి వెంకటేశ్వర రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం దాన్ని ఖండించాడు. ఇది క్లియర్గా హత్య చేయాలనే ఉద్దేశంతోనే అటాక్ చేశాడు, ఈ విషయాన్ని ఎన్ఐఏ కూడా ఛార్జ్షీట్లో పెట్టారు అనేది ఆయన చెప్పాడు. దాంతోపాటు అసలు ఈ జనపల్లి శ్రీనివాస్కి ఆల్రెడీ 2017లోనే ఒక క్రిమినల్ కేసు ఉంది. అలాంటి క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు అలౌ చేయకూడదు. ఎయిర్పోర్ట్ అధికారులకి దాచిపెట్టి ఈ హర్ష అనే రెస్టారెంట్ ఓనర్ చేశాడు, అతన్ని జాయిన్ చేసుకున్నాడు అనేది కూడా చెప్తున్నారన్నమాట. సో ఈ పరస్పర వాదంలో ఏది నిజమనేది తెలీదు. ఇంకొకటి కూడా వెంకటేశ్వర రెడ్డి ఆరోపించింది ఏంటంటే, అప్పుడు చంద్రబాబు పీరియడ్లో సిట్ దీని మీద కేసు వేశారు, ఆ సిట్ వాళ్ళు ఎన్ఐఏ కంప్లీట్ రికార్డ్స్ ఇవ్వలేదు అనేది ఆయన ఆరోపిస్తున్నాడు. కానీ ఎన్ఐఏ వాళ్ళు ఈ విషయాన్ని చెప్పట్లేదు. ఏదేమైనా దీంట్లో తల్లిదండ్రులు కూడా వచ్చారు, శ్రీనివాస్ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి సావిత్రమ్మ, బ్రదర్ సుబ్బరాజు, వీళ్ళిద్దరూ మీడియాతో మాట్లాడారు. సావిత్రమ్మ అయితే ఎప్పటి నుంచో 4 ఏళ్ళుగా మేము దీన్ని ఎదురు చూస్తున్నాము, దీంట్లో శిక్షబడినా కూడా 3.5 సంవత్సరం పడుతుందని ఎక్కువ మంది చెప్తున్నారు. శిక్షబడినా కూడా 8 రోజులు లేదు. జగన్ గారిని వస్తే ఒకసారి ఆయన చూసి ఆయన కాళ్ళ ముందు చచ్చిపోదామని వచ్చాను ఈరోజు అని ఆమె బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళు దళిత్స్, పేదవాళ్ళు, ఇది అతని మీద జగన్ మీద అభిమానంతోనే చేశాడని అతను చెప్తున్నాడు. జగన్ అబ్బాయి చెప్పేది ఏంటంటే, నన్ను ఎవరూ ప్రేరేపించలేదు, వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ప్రేరేపించలేదు, నేను జగన్ మీద ఇటువంటి అటాక్ ఒకసారి కానీ జరిగితే సింపతి వచ్చి ఆయనకి గెలుపు వస్తుంది అని నేను, ఎందుకంటే మా ఫ్యామిలీ వైఎస్ఆర్తోనే ఉండేవాళ్ళం,
తర్వాత కూడా వైసీపీ అభిమానులం మేము. అందుకని దాన్ని నేను 2-3 సార్లు స్టెరిలైజ్ కూడా చేశాను, దెబ్బ సెప్టిక్ కాకుండా అనేది అబ్బాయి చెప్పిన వాంగ్మలు. ఎన్ఐఏ కూడా దీని వెనక ఏ కుట్ర ఏమీ లేదు, ఎవరు లేరు అనేది ఎన్ఐఏ కూడా చార్జ్షీట్లో చెప్పింది. నిజానికి జగన్ అపీర్ కాకపోవడం వల్లే ఇది ప్రొలంగ్ అవుతుంది. జగన్ ఒకసారి అపీర్ అయ్యి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సెట్ ఇదిగా ఇచ్చేస్తే ఇతను రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ జగన్ అవ్వట్లేదు. జగన్ అవ్వకపోవడానికి విజయవాడలో ఉన్నప్పుడు అవ్వలేదు, ఇంకా వైజాగ్కి ఎలా అవుతాడు కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. యాక్చువల్గా 17 సెప్టెంబర్కి వేయమని అడిగారనమాట పిపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీకృష్ణ జడ్జి గారు. సో ఈ పిపి అడిగితే మురళీకృష్ణ గారు ఒప్పుకోలేదు, అంత దూరం వేయడానికి లేదు, దీన్ని ఇంకా త్వరగానే తేల్చాలని 6 సెప్టెంబర్కే ఆయన వేశారు. మరి ఈ లోపల జగన్ అయితే వచ్చే పరిస్థితి కనబడలేదు, మరి ఆ రోజు ఏం తెలుస్తుంది. ఇటు నాకు అర్థం కానిది ఏంటంటే ఇలాంటి కేసుల్లో ఇప్పుడు ఎంతకాలం అపీర్ కాకుండా ఉంటారు, కోర్టులు ఏం చేస్తున్నాయనేది నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇలాగ అపీర్ కానప్పుడు మామూలుగా చిన్న కేసులో మనం ఎవరైనా అపీర్ కాకపోతే ఇమ్మీడియట్గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం కానీ, బలంత ఖచ్చితంగా రావాలని కానీ, లేకపోతే ఆ కేసు కొట్టేయడం కానీ ఇవన్నీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రోజా హస్బెండ్ అపీర్ కాలేదని ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. సో ఇప్పుడు దానికి వెళ్ళి వాళ్ళు ఎన్బిడబ్ల్యూ రికాల్ పిటిషన్ అయితే వేసుకోవాలి. అంటే ఇలా ఒక ప్రొసీజర్ ఉంటుంది కోర్టులో. కానీ ఈ కేసులో చూస్తే ఈ అబ్బాయి దళిత్ కావడం, లేకపోతే అతనికి ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల జగన్ దాన్ని పొడిగించగలుగుతున్నాడు, దానివల్ల సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు అబ్బాయి నేరం చేస్తున్నా కూడా దానికి ట్రయలే ఇంతకాలం నడిస్తే, ఇంకా ఒకవేళ శిక్ష పడిన అబ్బాయికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు పడిందనుకో, ఆ అబ్బాయి ఇంకా ఎక్కువ చేశాడు కదా. ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళ పైన 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అక్టోబర్ వస్తే 5 ఏళ్ళు. సో 5 ఏళ్ళ శిక్షలో 3 ఏళ్ళు పడింది అనుకున్నాం శిక్ష, 2 ఏళ్ళు ఎవడిస్తాడు అతనికి? ఇది మనకుండే న్యాయ వ్యవస్థ లీగల్ సిస్టంలో ఉండే మేజర్ ప్రాబ్లం. జగన్ కూడా ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అతను సఫర్ అవుతున్నాడు. యాక్చువల్గా వాళ్ళ బావను కూడా, వాళ్ళ అన్నను కూడా జగన్ ఎప్పుడో పిలిచాడని చెప్తున్నాడు, ఆయనే చెప్పాడు బా అన్న. ఒకసారి పిఎంఓ సీఎంఓకి పిలిచారు, నేను వెళితే గంటలు వెయిట్ చేయించి ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అని పంపించేశారు అంటున్నారు. సో వాళ్ళని కలవడం, వాళ్ళ బాధలు వినడం అవసరం. అట్లాగే ఒకవేళ అతను నేరం చేస్తుంటే అది ప్రూవ్ చేయడానికన్నా జగన్ త్వరగా కోర్టుకు వెళ్ళి శిక్ష పడేట్టుగా చేయాలి. దీన్ని లాగుతున్నారు, మేబీ దీన్ని ఎలక్షన్ వరకు లాగి అప్పుడు మళ్ళీ దీన్ని వాడుకుందామనే ఒక ప్లాన్ ఉందా జగన్కి అనేది అర్థం కావట్లేదు. ఏదేమైనా ఒక దళిత్ ఫ్యామిలీ సఫర్ అయితే అవుతుంది. దీనికి నిరసనగా నిన్న కూడా విజసం అనే పేరుతో, విశాఖ దళిత సంఘం అనే పేరుతో దళిత సంఘాలు నిరసన దీక్ష తలపెట్టినప్పుడు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంది పోలీసుల డిపార్ట్మెంటు. వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధంలోకి ఉంచింది, అది కూడా కరెక్ట్ కాదు. నిరసన తెలియజేయడం అనేది ఒక ప్రజాస్వామిక హక్కు. ఆ అబ్బాయి దళితుడు, వాళ్ళు ఏం చెప్తున్నారో అతనేం విడిచిపెట్టేమనలేదు. సత్వరంగా ట్రయల్ పూర్తి చేసి జగన్ వచ్చి కోర్టుకు హాజరి కేసును త్వరగా డిస్పోజ్ చేయమని చెప్తున్నారు కదా. అది కూడా చేయకపోతే మినిమం ఇది అన్నమాట డిమాండ్. అది కూడా చేయకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం.